Hi viewers, welcome to my channel. Alpine Interior Solutions Vizag 733-726-1719. This is the number. My inti kavalsina interior requirement kosam meeru ee number ku call cheyochu. Ee roju manam ee video enduku chestunnam ante interior cupboard konni samsaral tarvata spoil ayye chance untundi plywood tho cheskunna tarvata. Aithe chaala videos lo na videos lo meeru observe cheyochu semi modular ke ekku preference isthanu. Endukante fully modular ki elthe స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అయితే దానికోసం ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. సెమీ మోడ్యులర్ చేయించుకోవడం వల్ల ఈ కస్టమర్కి చాలా వరకు కాస్ట్ సేవ్ అయింది. ఎందుకంటే సెమీ మోడ్యులర్కి వెళ్ళడం వల్ల ఇతను డోర్ ఫ్రేమ్స్ అయితే పడాయి కానీ డోర్స్ అన్నది ఏమాత్రం స్పాయిల్ అవ్వలేదు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చూసారు కదా, బుక్స్ వల్ల చెదలు పట్టేసి మొత్తానికి పాడైన తర్వాత మొత్తం ఫ్రేమ్ అంతా కూడా స్పాయిల్ అయింది కానీ డోర్స్ మాత్రం అస్సలు 1% కూడా డోర్స్ అన్నది అస్సలు స్పాయిల్ అవ్వలేదు. దానికి మేమేం చేసామంటే స్పాయిల్ అయిన వుడ్ ఫ్రేమ్ అంతటిని తీసేసి మళ్ళీ తిరిగి ప్లైవుడ్తోనే చేసాం, కాకపోతే దానికి చిన్న టెక్నిక్ యూజ్ చేసాం. ఈ వుడ్ ఫ్రేమ్కి బ్యాక్ సైడ్ అంటే వాల్కి ఏదైతే వెళ్తుందో దానికి 6mm ఫోమ్ షీట్ని అప్లై చేయడం జరిగింది. ఫోమ్ షీట్ అంటే పీవీసీ షీట్. ఈ షీట్ అప్లై చేయడం వల్ల పెస్ట్ వచ్చే ఛాన్స్ మనం చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. అంటే 99% వరకు కూడా మనం పెస్ట్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ విధంగా గమ్ పూసి మేకులు కొట్టి చూసారు కదా, ఇది బోత్ సైడ్స్ వాల్కి స్టిక్ అయి ఉండేదన్నమాట. అందుకోసమే దీనికి ఏం చేసామంటే రెండు సైడ్లు కూడా పీవీసీ 6mm ఫోమ్ షీట్ వేసాం. చూసారు కదా, ఇక్కడ మళ్ళీ ప్లైవుడ్కి వెళ్ళే ఆలోచన కస్టమర్కి లేకపోవడం వల్ల దానికి ఏం చేసామంటే ఆల్రెడీ ట్రాకింగ్ ఛానల్స్ ఉండడం వల్ల దానికి ఏంటంటే గ్లాస్ డోర్స్తోనే ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ లైక్ మీరు పక్కన చూస్తున్నారు కదా గ్లాస్ డోర్స్ ఎలాగైతే ఉన్నాయో, అలాగే బాటమ్ యూనిట్ కూడా వాళ్ళు ఏంటంటే గ్లాస్ స్లైడింగ్ ఇస్తే సరిపోతుంది, సో ప్లైవుడ్కి వెళ్ళే ఆలోచన లేదని చెప్పి మనం చెప్పడం వల్ల ఇలా చేస్తున్నాం. చూసారా కిచెన్ ఇందాక మీరు చూసారు, అవుట్పుట్లో ఎటువంటి చేంజెస్ ఉండవు. ఫ్రేమ్ వర్క్కి సెమీ మోడ్యులర్కి వెళ్ళినా మోడ్యులర్కి వెళ్ళినా అవుట్పుట్లో ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. మనం ఒక వెహికల్ కొన్నాం అనుకోండి, దాని లైఫ్ వచ్చి 5 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండదు. అదే ఒక కార్ కొనుక్కున్నాం, ఒక 9 లక్షలు 10 లక్షలు పెట్టి ఒక కార్ కొంటాం, దాని లైఫ్ 15 సంవత్సరాలు దాటి ఉండదు. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న విషయం మీద మన క్లారిటీ ఉంటే మనం ఎన్ని సంవత్సరాలైనా వుడ్ వర్క్ని చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు. ముందు ఈ విధంగా సెమీ మోడ్యులర్కి వెళ్ళే ఆలోచన ఉంటే కాస్ట్ తగ్గించుకోవచ్చు. ఈ విధంగా షెల్ఫ్లు వేసుకోవడం వల్ల ఒకటి పెస్ట్ వల్ల మనకు చాలా వరకు ప్రొటెక్షన్ దొరుకుతుంది, ఇంకొకటి ఏంటంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో పాడైనా కూడా జస్ట్ ఫ్రేమ్ అంతా మనం రిమూవ్ చేసి, డోర్స్ అలాగే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఫ్రేమ్ అంతా రిమూవ్ చేసి మళ్ళీ చేసుకోవచ్చు. అయితే అవుట్పుట్లో వచ్చి ఎటువంటి చేంజెస్ ఉండవు. అంటే చాలామంది నాకు కాల్ చేసినప్పుడు అడిగింది ఏంటంటే అవుట్పుట్లో ఏమైనా చేంజెస్ ఉంటాయని, నో చేంజెస్ బ్రదర్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీ ఇంట్లో ఎనీ ఇంటీరియర్ రిక్వైర్మెంట్ కోసం మీరు నెంబర్ కాల్ చేయొచ్చు. మా సర్వీసెస్ వాల్ సీలింగ్ పుట్టి అండ్ పెయింటింగ్, కబోర్డ్ వర్క్, మోడ్యులర్ కిచెన్, సెమీ మోడ్యులర్ కిచెన్, వాల్ డిజైన్స్, వాల్ పేపర్స్ ఎక్సెట్రా, వీటిలన్నిటి కోసం మీరు మా నెంబర్కి కాల్ చేయొచ్చు. వైజాగ్లో ఇంటీరియర్ వర్క్ అయినా మేము కండక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.